బాలికపై చిరుతపులి దాడి నేపథ్యంలో టీటీడీ హై లెవెల్ కమిటీ సమావేశం కొనసాగుతోంది। టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీటీడీ అటవీ పోలీస్ అధికారులు హాజరయ్యారు। నడక మార్గంలో క్రూర మృగాల సంచారాన్ని కట్టడి చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు। భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు। గత కొంతకాలంగా తిరుమలలో క్రూర మృగాల సంచారం ఎక్కువైంది। ఇటీవలే చిరుతపులి బాలికపై దాడి చేస్తుంది। ఈ నేపథ్యంలోనే టీటీడీ హై లెవెల్ కమిటీ సమావేశం కొనసాగుతోంది। ఇందులో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ హై లెవెల్ కమిటీని కోఆర్డినేట్ చేస్తున్నారు। ఈ సమావేశానికి టీటీడీ అటవీ పోలీస్ అధికారులు హాజరయ్యారు। నడక మార్గంలో క్రూర మృగాల సంచారాన్ని కట్టడి చేసే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు। భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడుతున్నారు। బాలికపై చిరుతపులి దాడి నేపథ్యంలో టీటీడీ హై లెవెల్ కమిటీ సమావేశం కొనసాగుతోంది। టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీటీడీ అటవీ పోలీస్ అధికారులు హాజరయ్యారు। ముఖ్యంగా నడక మార్గంలో క్రూర మృగాల సంచారాన్ని కట్టడి చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు। భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు। భూమన కరుణాకర్ రెడ్డి లీడ్ చేస్తున్నారు ఈ హై లెవెల్ కమిటీని। ఈ కమిటీలో టీటీడీ అటవీ పోలీస్ అధికారులు పాల్గొన్నారు। దీనికి సంబంధించి కూడా ఒక ప్రణాళికతో కొన్ని విధి విధానాలను రూపొందించబోతున్నారు। కొద్ది రోజుల క్రితమే చిరుతపులి దాడిలో మరణించినటువంటి పిల్లల నేపథ్యంలో ఇప్పుడు ఈ హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు। ముఖ్యంగా 16 ల లోపు పిల్లలు 2 గంటల లోపు గుడిపైకి వెళ్ళాలి। నడక మార్గంలో 2 గంటల తర్వాత సంచరించకూడదని కూడా నిబంధన పెట్టారు। అంతే కాకుండా ముఖ్యంగా క్రూర మృగాల సంచారం ఎక్కువైంది। ఇటు చిరుత పులులు కావచ్చు, పులి సంచారం కావచ్చు, అలాగే ఎలుక బంట్లు కావచ్చు। ఈ నేపథ్యంలో ఈ హై లెవెల్ కమిటీలో ఫారెస్ట్ అధికారులు కూడా పాల్గొన్నారు। దీనికి సంబంధించి ఒక విధి విధానాన్ని రూపొందించబోతున్నారు।
కౌశిక్ అనేటువంటి అబ్బాయి మీద జరిగినటువంటి చిరుత దాడి రెండు రోజుల కృతం లక్షిత అని కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన ఆరేళ్ల బాలికను చిరుత చంపివేయటము దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చాలా అప్రమత్తమై భవిష్యత్తులో కాలినడకన పోయేటువంటి భక్తులకు అలాగే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఏ చిన్న అపాయము కూడా రాకూడదు అని తలిచి ఈ రోజున అటవీ శాఖ ఉన్నతాధికారులతోను పోలీసు అధికారులతోను ముఖ్యమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దాదాపు గంట 15 నిమిషాలు జరిగినటువంటి ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారుల అభిప్రాయాన్ని పూర్తిగా తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఇవి అమలు చేయాలని నిర్ణయించటం జరిగింది మొట్టమొదటిది అలిపిరి నుంచి వెళ్ళేటువంటి అలాగే శ్రీవారమెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలతో ఉన్నటువంటి తల్లిదండ్రులను అనుమతించాలా అని నిర్ణయించటం జరిగింది మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ చిన్న పిల్లల్ని అనుమతించే ప్రసక్తి లేనేలేదు రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్ళను అనుమతించటం జరుగుతుంది దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం కాలి నడకన వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఒక మంచి ఊతకర్రను ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది ఎన్ని వేల మంది కాలి బాటన నడిచినా ప్రతి ఒక్క భక్తుడికి అది సహాయకారిగా ఉంటుంది మానవ చరిత్రలో కర్రకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు కర్రే మనిషి యొక్క మొట్టమొదటి ఆయుధం అలాగే అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళేటువంటి టూ వీలర్స్ ని కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు మరకు మాత్రమే అనుమతించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది భక్తుల రక్షణ కొరకు ఎంత అవసరమైతే అంత మందిని ఫారెస్ట్ సిబ్బంది నియమించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానమే ఖర్చును భరిస్తూ ప్రయాణికుల భద్రతకి ఫారెస్ట్ సిబ్బంది నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు కనుక వాళ్ళను నియమించే కార్యక్రమాన్ని చేస్తున్నాం భక్తులను గుంపులు గుంపులుగా పంపాలి ప్రతి గుంపుకు ముందు వెనుక తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది భక్తులెవ్వరూ దారిలో కనబడ్డటువంటి సాధు జంతువులకి ఇక ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలని అందివ్వటం అన్నదాన్ని పూర్తిగా నిషేధించటం జరుగుతుంది అలాంటి తినుబండారాలని జంతువులకు ఇచ్చేటువంటి వాటి మీద అమ్మే వాళ్ళ మీద ఇమిడియట్ గా చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది అంటే మీకు అందరికీ కూడా తెలుసు క్యారెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు జింకల పార్క్ దగ్గర నడక మార్గాలలో ఉన్నటువంటి హోటళ్ల ద్వారా
వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను వేయకుండా నిషేధిస్తున్నాం. దాని మీద నిషేధిస్తున్నాం అంటే చర్య తీసుకోకుండా కాదు, ఖచ్చితంగా వ్యర్థ పదార్థాలను అలాగే వదిలేస్తే ఆ షాపుల వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోబడతాయి. మొత్తం కింది నుంచి పై వరకు కెమెరా ట్రాప్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 500 కెమెరాలను అవసరమైతే డ్రోన్స్ ను కూడా వాడాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగింది. వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ 24/7 ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇందులో అనిమల్ ట్రాకర్స్ డాక్టర్లు ఉంటారు. ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వీలైతే దారి పొడుగున ఫోకసింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. అది ఇప్పటి వరకు దారిలో ఉన్నటువంటి యాత్రికులకే లైటింగ్ ఉన్నది. అలా కాకుండా అటువైపున ఇటువైపున కూడా ఒక 30 అడుగుల మేర వెలుతురు కనపడే విధంగా ఫోకస్ లైట్లను రాత్రి పొడవున ఉంచాలని నిర్ణయించాము. అలాగే అనేక ప్రాంతాల నుంచి రకరకాలైనటువంటి అభిప్రాయాలు వచ్చిన దాంట్లో ప్రధానమైనటువంటిది ఫెన్సింగ్ ఏర్పాటు. ఈ ఫెన్సింగ్ ఏర్పాటుకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా వాళ్ళ అభిప్రాయాలను ప్రాథమిక స్థాయిలోనే వాళ్ళు చెప్పటం జరిగింది. చెబుతూ దీనికంటే ఒక ఉన్నత స్థాయి కేంద్ర అటవీ శాఖ ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చేటువంటి అధ్యయన రిపోర్టుని బేస్ చేసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలా అనేటువంటి ఆలోచనకు రావటం జరిగింది. భక్తులకు ఈ క్రూర మృగాలకు సంబంధించిన అవగాహన కొరకు అలిపిరి దగ్గర, గాలిగోపురం దగ్గర, 1/2 మైలు దగ్గర సూచిక బోర్డులు, దారి పొడుగున సూచిక బోర్డులు ఉంటాయి. అలాగే లఘు చిత్రాలు, వీలైతే వీడియో ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చును, ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అప్రమత్తత కార్యక్రమాలను చేయాలని నిశ్చయించినాము. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల యొక్క ప్రాణరక్షణే ప్రథమ ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మరో ముఖ్య విషయం, 2007 సంవత్సరంలో కాలినడకను భక్తులను ఎక్కువగా ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడే కాలినడకన పోయేటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు కూడా చేయాలని నిర్ణయించటం జరిగింది. ఈ 15-16 సంవత్సరాల కాలంలో చాలా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది. అప్పుడు కేవలం 4-5 వేల మంది మాత్రమే ఉంటే ఇప్పుడు దాదాపు 20 వేల మందికి పైగా చేరుకున్నది అన్నటువంటి నివేదికలు తెలుపుతున్నాయి. ఇప్పుడు 15 వేల మందికి దివ్య దర్శనం టోకన్లను ఇస్తున్నాము. దివ్య దర్శనం టోకన్లు ఇచ్చినటువంటి వాళ్లకు శ్రీ ఏ కాంప్లెక్స్ అది, భూదేవి కాంప్లెక్స్ లో అలిపిరి దగ్గర పాత ఎస్విబిసి బిల్డింగ్ దగ్గర కడుతున్నటువంటి టోకన్స్ ని మళ్ళీ గాలిగోపురం దగ్గర చెక్ చేసి వాళ్ళు కట్టుకున్నది నిజమా కాదా అని పంపించే ఏర్పాటు ఉన్నది ఇప్పటి వరకు. ఇక అలా కాకుండా భూదేవి కాంప్లెక్స్ లో ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నామో దివ్య దర్శనం టోకన్లు అంతే సంఖ్యలో ఇస్తాము. కానీ గాలిగోపురంలో చెక్ చేసి మీరు ఖచ్చితంగా
నడిచి వెళ్ళాలా అనేటువంటి నిబంధనను తీసివేసి బుదేవి కాంప్లెక్స్ లో తీసుకున్నటువంటి వాళ్ళు కాలి నడక మార్గంగా గాని లేదా ఇతర రోడ్డు మార్గంగా కూడా వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నాం। లేదే ఆ 25000 వచ్చి ఎస్ఎస్డి టోకర్లు ఇది కూడా ఆల్మోస్ట్ ఎస్ఎస్డి అయిపోతది। ఇది ఇది దివ్య దర్శనం టోకర్లు ఇవి కాలి నడకన పోయేటువంటి వాళ్ళకు మాత్రమే ఇచ్చేటట్టు ఆ 15000 ఎట్లాగూ ఉంటాయి ఎస్ఎస్డి టోకర్లు। పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఉన్నాయిగా వాళ్ళకి 5000 ఇస్తున్నాం టోకన్లు సేమ్ థింగ్ వాళ్ళైనా అట్లాగే వాళ్ళకైనా అది అప్లికేబుల్ అవుతుంది। కంటిన్యూ లే లే అంతే నేను తీసుకున్న నిర్ణయాలు అవే మీరు ప్రశ్నలు వేస్తే సమాధానం ఇది నిర్ణయించవలసినటువంటిది అటవీ శాఖ అధికారులు టిటిడి ప్రాథమికంగా ఫెన్సింగ్ వేయటానికి సంసిద్ధతనే వ్యక్తం చేస్తుంది కానీ అటవీ శాఖ నిబంధనలు చాలా పటిష్టంగా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసును। మన కేవెట్ అది పునుగు పిల్లిని గతంలో మనం గోశాలలో ఉండేటివి నేను చైర్మన్ గా ఉన్నప్పుడే చాలా సీరియస్ గా వాంట్ చేసి సుప్రీం కోర్టు కూడా ఆబ్జెక్ట్ చేసిన తర్వాత వాటిల్ని జూకు తరలించడం జరిగింది। రోజు వాడేటువంటి పునుగు పిల్లి విషయంలోనే తరతరాలుగా వేల సంవత్సరాలుగా స్వామివారి అభిషేకానికి వాడేటువంటి పునుగు పునుగుని పునుగుకే ఇంత అభ్యంతరాలు వచ్చాయి కనుక అటవీ శాఖ చాలా పకడ్బందీ అయినటువంటి రూల్స్ తో ఉన్నది కాబట్టి వాళ్ళు అధ్యయనం చేసి చెప్తామన్నారు। మేము ప్రతిపాదన పెట్టడం జరిగింది దీని మీద మేము పై స్థాయిలో దీని మీద చర్చ చేసిన తర్వాత నిర్ణయానికి వస్తాము అన్నారు। మార్నింగ్ వాళ్ళేం నిర్ణయాలు తీసుకున్నారో మాకు తెలియదు ఇప్పుడు మేము కమిటీ సమావేశమైంది ఇప్పుడే మార్నింగ్ అయింది టిటిడి అధికారులు కాదు కదా ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారులు ఏదైతే వాళ్ళు చర్చించుకున్నారో ఆ అభిప్రాయాలను మా ముందర ప్రవేశపెట్టినారు। అది మీకు చెప్పారేమో అది మీకు చెప్పారేమో ఆ ప్రతిపాదన మా చర్చలో రాలేదు ఒకవేళ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అంగీకరించదు తిరుమల తిరుపతి దేవస్థానం। మాకు కొండ మీదకి భక్తుల రాకపోకలు భక్తులు నిరంతరం రావటము మనకు ప్రధానమైనటువంటి అంశం। అవసరమైతే అన్నాను నేను ఆ మాట కూడా వాడా అవసరమైతే మొత్తం అంతా అన్నాను। అంటే చిరుతలను కనుగొన్నాము అంటే ఒకరోజు సమస్య కాకపోవచ్చు వందల సంవత్సరాల సమస్యగా కూడా ఉండొచ్చు మనం ఎట్లా చెప్పగలం నా చిన్నతనంలో ఒక చిరుత లేదు నా చిన్నతనంలో కొండలో అడవే లేదు నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు ఇవి లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది మా ఎవరో ఉన్నారు నాతో పాటు చూసిన నాకంటే చిన్నవాడు ఖచ్చితంగానండి ఎప్పటికప్పుడు పోలలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది అన్నది నిరంతరం జరిగే ప్రక్రియ
అంటే సాధ్యం కాదు కదా అంటే మన ఊరికే నవ్వులాటగా మాట్లాడాడంటే మన భాష దానికి తెలియదు వాటి భాష మనకు తెలియదు ఏం ప్యాసేజీలు కింద పోయేటట్టు జంతువులంతా అంటే నడక మార్గంలో కింద ఎలా సాధ్యమవుతుంది ప్రాక్టికల్ గా అది కింద అండర్‌గ్రౌండ్ పెట్టి పోతాయి ఎలా ఇప్పుడు